అందరికీ నమస్కారం అండి. 1.5 ఇయర్ కష్టం ఇది. టీం అందరం సమిష్టిగా బాగా కృషి చేసాం. బట్ మేము ఎంత కష్టపడ్డా జనంలో నుంచి వచ్చిన అప్రిసియేషన్ కానీ వాళ్ళకి నచ్చడం మీదే ఆధారపడి ఉంటుంది ప్రతి సినిమా సక్సెస్. సో మార్నింగ్ 4 AM షోస్కి మొదలెట్టాము. మేము అందరం వెళ్ళాం థియేటర్లో. అంటే జనరల్ ప్రతి ఒక్కళ్ళు సింపుల్గా చెప్తారు, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. బట్ నిజంగానే ఒక వైబ్, ఒక పాజిటివిటీని మేము అందరం నమ్మాం, అదే థియేటర్లో చూసాం. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మళ్ళీ వింటేజ్ చిరంజీవి గారు అని ఫ్యాన్స్ అరవటం. ఇంటర్వెల్లో అయితే నాకు ఎక్కడ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే బిగినింగ్ నుంచి ఏమి వినబడలేదు, కాగితాలే కనబడుతున్నాయి చిరంజీవి గారు ప్రతి మూమెంట్కి. అలానే ఎస్పెషల్లీ ఇంటర్వెల్లో అయితే ఫ్యాన్స్ అందరు కలిసి, ఒక ఫ్యాన్ అయిన నన్ను వాళ్ళు భుజాల మీద ఎక్కించుకుని పైకి లేపడంతో నా గుండెల మీద బరువు అంతా తగ్గిపోయింది. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ముందుగా మొదలెడతాం చిరంజీవి గారితో మొదలెట్టాలి అనే, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ, మీ నమ్మకమే ఈ సినిమా ఈ జనాల దగ్గర దాకా వచ్చింది. మీ కష్టాన్ని జనాలు ఇవాళ ఇంత క్లియర్గా ప్రతి ఒక్కరు హృదయాల్లోకి వెళ్తుంది. అలానే మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు అండ్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఏ లాట్. ఇంత విజువల్ ఫీస్ట్గా ఈ సినిమా ఉంది అంటే నాకు ఇంత ఫ్రీడమ్ దొరికిందన్న. ఇంతమంది అంటే మిగతా సినిమాలకు కూడా నేను బాగా తీశానని పేరు వచ్చింది, కానీ బట్ ఈ సినిమాకి మాత్రం నాకు చాలా గౌరవం వచ్చింది. థ్యాంక్స్, అది మీకే చెప్పాలి. అలానే రామలక్ష్మణ్ మాస్టర్స్ ఇంటర్వెల్కి మాత్రం నన్ను భుజాల మీద లేపడానికి కారణం మనం డిజైన్ చేసిన ఇంటర్వెల్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అంటే నిజంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాటిలో వీటిలో నేను కొంచెం బిల్డప్ ఇచ్చి మాట్లాడానా అనిపించేది, ఫోన్ కాల్ వస్తాయి అని. నేను చెప్పిన మాట కన్నా ఫోన్ కాల్ నిజంగానే వైబ్ ఫీల్ అయ్యారన్నా. సెటిల్ అవుట్ అని థియేటర్ చాలాసేపు పట్టింది. అక్కడి నుంచి మొదలెట్టి విల్సన్ సార్, మీరు చాలా తక్కువ మాట్లాడతారు, మీ తరపు కూడా ఆయన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు, ఆడియన్స్కి, ఇక్కడ ఉన్న జర్నలిస్ట్కి అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే డిఐ దాకా కూడా ఈ సినిమా గ్రేడింగ్లో కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు విల్సన్ సార్ మీరు. అంటే ఒక మాస్ సినిమాని క్లాస్ టచ్ ఇచ్చేలాగా తీసుకెళ్ళటం అంత ఈజీ కాదు. సో ఇట్స్ ఆల్ మీ ఐ, మీ విజన్. థ్యాంక్ యూ సో మచ్ విల్సన్ సార్. అలానే మ్యూజిక్ డైరెక్టర్ దేవి సి ప్రసాద్ గారి గురించి చెప్పాలి. సినిమా కంటే రిలీజ్ అయ్యి మమ్మల్ని బ్లాక్ బస్టర్గా, మమ్మల్ని ధైర్యంగా ఆడియన్స్ దగ్గర రావడానికి మాకు హోప్ ఇచ్చింది, మాకు క్రెడిబిలిటీ ఇచ్చింది దేవి సి ప్రసాద్ గారు. అలానే ఇవాళ బీజిఎమ్స్ గురించి, బ్యాక్గ్రౌండ్స్ గురించి మాట్లాడుతున్నారు. సర్జీ థ్యాంక్ యూ సో మచ్, ఆల్మోస్ట్ మీరు 20 డేస్ నుంచి మీకు నిద్రలేవు, 2 డేస్ నుంచి నిద్రలేదు, రాత్రి కూడా నిద్ర లేకుండా మనం అందరం 4 గంటల షోకి వెళ్ళాం. వీ లవ్ యూ సర్జీ. మీరు పెట్టిన ప్యాషన్, మీరు ఇచ్చిన హార్డ్ వర్క్ మా అందరికీ కూడా చాలా చాలా గ్రేట్ఫుల్, అప్రిషియేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇంకా మేజర్గా మాట్లాడాల్సింది రవితేజ గారి గురించి. సార్, రవి గారు, మీరు నాకు ఫస్ట్ సినిమా ఇచ్చి నాకు లైఫ్ ఇవ్వడంతో పాటు ఇవాళ ఇంత పెద్ద పేరు రావడానికి కారణమైన వాల్తేర్ వేరే లాంటి సినిమాలో మీరు భాగం అవటం, మీరు నమ్మి మా సినిమాలోకి రావటం, మీకు థ్యాంక్స్ చెప్పినా, మీకు రుణం తీసుకోవాలని మాటలు చెప్పినా చాలా చిన్నవి అవుతాయి. వీ లవ్ యూ రవి గారు. మీరు వచ్చిన దగ్గర నుంచి ఎండ్ కార్డు దాకా కూడా జనాలకి, ఇంటర్వెల్లో చిరంజీవి గారి ఫోన్ కాల్ లోడీ కానీ కార్డు వేసాం మనం, అక్కడి నుంచి ఎండ్ శుభం కార్డు పడే దాకా కూడా మీ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్సు, మీ ఇద్దరి కెమిస్ట్రీని జనాలు భయంకరంగా అప్రిషియేట్ చేస్తున్నారు. మాస్ మహారాజ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, వీ లవ్ యూ. అలానే శృతి హాసన్, క్యాథరిన్, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరూ, ప్రకాష్ రాజు గారు కానివచ్చు, ప్రకాష్ రాజు గారు అయితే నిజంగా 2 వేరియేషన్స్ బ్రహ్మాండంగా చేశారు ప్రకాష్ రాజు గారు. అండ్ బాబీ సింహ, థ్యాంక్ యూ సో మచ్, మీరు కూడా అన్నయ్యకి చాలా పెద్ద అభిమాని. అలానే ఫస్ట్ టైం తెలుగులో ఇంత బడ్జెట్ ఉన్న సినిమాలో మీ ప్రాణం పెట్టేశారు మీరు, థ్యాంక్ యూ సో మచ్. అలానే బోత్ ఎడిటర్స్ నిరంజన్ అండ్ ప్రసాద్ చోటక్య ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. నిన్నటిదాకా కూడా మీరు అందరూ పనిచేస్తూనే ఉన్నారు. అలానే నా టీం అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఇందాక నవీన్ గారు చెప్పినట్టు పొద్దున షో అయిన దగ్గర నుంచి ఫోన్లు మోగిపోతూనే ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు నాకు ఫస్ట్ టైం ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు నా నెంబర్లు తీసుకుని నవీన్ గారి దగ్గర ఫోన్ చేసి, నాకు అంత నాలెడ్జ్ ఉండదు ఆ ఫిగర్స్ మీద, ఆ వచ్చే కలెక్షన్స్ మీద, వాళ్ళు చెప్తుంటే వింటూ నాకు చాలా ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ చాలా గొప్పగా ఉంది. పండక్కి పర్ఫెక్ట్ సినిమా, ఫ్యామిలీ అంతా వెళ్ళి చూస్తారు, చిన్నపిల్లలు వెళ్ళి చూస్తారని చెప్పి చెప్పడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇలానే ఈ పండగ ఉన్నన్నాళ్ళు, పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 20 డేస్ కూడా ఈ సినిమా ఉంటుందని మేము నమ్ముతున్నాం, మీరందరూ ఆడియన్స్ ద్వారా మాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.